పొగులు మండలంలోని 16 పంచాయతీల్లో ఉపాధి హామీ పనుల రికార్డులు సరిగా లేవని ఎన్ఆర్జీఎస్ అడిషనల్ ఇన్ఛార్జి పీడీ ప్రభాకర్ చెప్పారు. 15 రోజుల గడువులోపు జాబితాను పొందుపరచాలని సిబ్బందికి సూచించిన ఆయన అవకతవకలకు ఎవరైనా పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. బోగోలు ఎంపీడీఓ కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. ప్రజావేదికలో మండలంలోని 16 పంచాయతీల్లో జరిగిన ఎన్ఆర్ఈజీఎస్ పనుల జాబితాను బహిరంగంగా చదివి వినిపించారు. కొందరు ఎన్ఆర్ఈజీఎస్ వెలుగు సిబ్బంది రికార్డులు సరిగా చూపలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఇన్ఛార్జి పీడీ ప్రభాకర్ మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 16 కోట్ల రూపాయలకు పైగా పనులు జరిగినట్లు చెప్పారు. ఉపాధి హామీ పనుల్లో జరిగే ప్రతి పనిలో కూలీలకు వేతనాలు సరిగా అందాయా లేదా అనే కోణంలో విచారించామన్నారు. మండలంలోని 16 పంచాయతీల్లో పనులు సక్రమంగా జరిగిన రికార్డులు లేవని చెప్పారు. 15 రోజుల గడువు లోపల జాబితాను పొందుపరచాలని సిబ్బందికి సూచించారు. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి పనులు అన్నీ కూడా మా సోషల్ ఆడిట్ టీము చెక్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అక్కడ మనకి కనిపించినటువంటి విషయాల మీద మనకి ఈరోజు రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద ఇక్కడ మన బోగోలు మండల పరిషత్ కార్యాలయంలో సోషల్ ఆడిట్ ఓపెన్ ఫోరము నిర్వహించి వాటి మీద సంబంధిత అధికారుల యొక్క వివరణలు తీసుకుని దాని మీద రిపోర్ట్స్ తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకు మన 19 ఈ సోషల్ ఆడిట్ గత 1/4/2018 నుంచి 31/3/2019 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద మనకి 8,79,86,882 రూపాయలు పనిచేయడం జరిగింది. అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఉపాధి హామీ పథకంలో చేసేటువంటి ప్రతి పనిని కూడా లబ్ధిదారుల ద్వారా మనం వాళ్ళకి కూలీల వేతనాలు సరిగా అందినాయా లేదా అనేది ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పనులు క్వాలిటీగా జరిగాయా లేదా అనేది జరుగుతుంది. ఎక్కడైనా అధికారులు కానీ ఏదైనా అవకతవకలు పాల్పడితే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు అనేది చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఈ పనులు పారదర్శకంగా ఉపాధి కూలీలకి మరింత ఎక్కువ పనులు జరిగేదానికి ఎటువంటి అవకతవకలు లేకుండా పనులు జరిగేదానికి ఈ పథకాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వసుంధర, జిల్లా విజిలెన్స్ అధికారి వెంకటేశ్వరరావు, సోషల్ ఆడిట్ టీం, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.